మానవుడు పాపాత్ముడు, పాపము లేని పరిశుద్ధుడు ఎవడూ లేడు, అందరం పాపులమే. పాపాదవశ్యం మరణం ప్రయాతి, పాపాదవశ్యం నరకం ప్రయాతి అని. పాపం చేసిన మానవునికి ఫస్ట్ భౌతిక మరణం సంభవిస్తుంది, చచ్చిన తర్వాత నరకానికి వెళ్తున్నాడు. ఈ భౌతిక మరణాన్ని తప్పించుకోలేము, సరే అది పెద్ద సమస్య ఏం కాదు, ఒక 5-10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే చచ్చిపోవచ్చు. ప్రాణం పోయేటప్పుడు కొంచెం వెలవెల్లాడతాం, వెళ్ళిపోతాం, ప్రాబ్లం లేదు. ఆ చచ్చే కాసేపే వెలవెల్లాడతాం. కానీ చచ్చిన తర్వాత నరకం ఉందంటున్నారు, తీర్పు ఉందంటున్నారు. అంటున్నారు కాదు, ఉంది నిజంగానే. కొంతమంది అంటారు ఎవడు చూశాడు అంటారు, చూసినోడు ఎవడండి అంటారు. నేను అంటాను మనం చూడలేదు, కానీ చావైతే ఒకటి కన్ఫామ్గా ఉంది కదా. చచ్చిన తర్వాత ఒకవేళ మన కర్మగాలి మనం లేదన్న నరకం లేదనుకున్న దేవుడు ఉంటే బలైపోం. ఉందనుకొని జాగ్రత్త పడటం మంచిదా, లేదా లేదని మూర్ఖించడం మంచిదా?